చంద్రయాన్ 3 2003 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చంద్రయాన్ ప్రాజెక్టును ప్రకటించాడు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఒక ఊపునిచ్చింది. 1999లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సమావేశంలో తొలిసారిగా చంద్రునిపైకి భారతదేశం శాస్త్రీయ యాత్ర చేపట్టేలా ఆలోచన చేశారు. 2000 సంవత్సరంలో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లింది. ఆ తర్వాత త్వరలోనే ఇస్రో ఒక జాతీయ చంద్రయాత్ర టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. చంద్రుడిపైకి ఒక యాత్రను నిర్వహించగల సాంకేతిక నైపుణ్యం ఇస్రోకి ఉందని ఈ టాస్క్ ఫోర్స్ తేల్చింది. 2003 ఏప్రిల్లో గ్రహ అంతరిక్ష ఎర్త్ సైన్సెస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఖగోళ భౌతిక ఇంజనీరింగ్ కమ్యూనికేషన్ శాస్త్రాల రంగాల్లోని 100 మంది ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తలు చంద్రుడిపై భారతీయ పరిశోధన ప్రారంభించాలన్న టాస్క్ ఫోర్స్ సిఫారసును ఆమోదించింది. 6 నెలల తర్వాత నవంబర్లో భారత ప్రభుత్వం మిషన్ కోసం అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత 2008 సెప్టెంబర్ 18న మొదటి చంద్రయాన్ ప్రయోగాన్ని నిర్వహించగా జూలై 14 2019న రెండో చంద్రయాన్ను నిర్వహించారు. ఇక 2023 జూలై 14న చంద్రయాన్ 3వ ప్రయోగాన్ని ప్రారంభించారు. అసలు ఈ ప్రయోగాలు తేల్చిందేమిటి? మళ్ళీ ఎందుకు చంద్రయాన్ 3ను చేపట్టారు? ఇలాంటి విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటిసారి చంద్రయాన్ 1ను 2008 అక్టోబర్ 22న PSLV-XL రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ యాత్రలో పంపిన చంద్ర ఇంపాక్టర్ చంద్రుడిపై నీరు ఉందని కనుక్కొని పెద్ద విజయాన్ని నమోదు చేసింది. దీనితో పాటు చంద్రుని మ్యాపింగ్, వాతావరణ ప్రొఫైలింగ్ వంటి ఇతర పనులను కూడా చంద్రయాన్ 1 చేసింది. 2008 సెప్టెంబర్ 18న మన్మోహన్ సింగ్ క్యాబినెట్ 2వ చంద్రయాత్రను ఆమోదించింది. ఈ యాత్రలో రష్యా భాగస్వామ్యం కూడా ఉంది. 2009 ఆగస్టులో నౌక రూపకల్పన పూర్తయింది. ఇరు దేశాల శాస్త్రవేత్తలు సంయుక్త సమీక్ష నిర్వహించి చంద్రయాన్ 2 షెడ్యూల్ ప్రకారం ఇస్రో పెల్లోడ్ ను ఖరారు చేసినప్పటికీ 2013 జనవరిలో యాత్రను వాయిదా వేశారు. రష్యా ల్యాండర్ ను అభివృద్ధి చేయకపోవటం వలన యాత్రను 2016కు వాయిదా వేయాల్సి వచ్చింది. ఫోబోస్ గ్రంట్ మిషన్ విఫలమైన నేపథ్యంలో రోస్కోస్మోస్ చంద్రయాన్ 2 నుండి వైదొలిగింది. 2015 నాటికి కూడా ల్యాండర్ ను అందించలేమని రష్యా చెప్పినప్పుడు చంద్రయాన్ 2ను స్వతంత్రంగా అభివృద్ధి చేయాలని భారత్ నిర్ణయించింది. 2వ దశలో కక్ష్యలో తిరిగే ఒక ఆర్బిటర్తో పాటు చంద్రునిపై మృదువైన ల్యాండింగ్ చేయగల ఒక ల్యాండరు, ఒక రోబోటిక్ రోవర్ను తయారు చేశారు. చంద్రయాన్ 2ను జూలై 14 2019న ప్రయోగించాల్సి ఉండగా సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగానికి 56 నిమిషాల ముందు ప్రయోగాన్ని నిలిపివేశారు. చందమామ ఉపరితలంపై సురక్షితంగా మృదువుగా ల్యాండ్ అయ్యే సామర్థ్యం భారత్కు ఉందని ప్రపంచానికి తెలియజేయడానికే చంద్రయాన్ 3ను ప్రయోగించారు. చంద్రయాన్ 2 కొన్ని వైఫల్యాల కారణంగా జాబిలిపై ల్యాండ్ అవ్వలేదు. సెకండుకు కేవలం 2 మీటర్ల వేగాన్ని తట్టుకునేలా ల్యాండర్ను రూపొందించడం, ల్యాండింగ్ కోసం చంద్రుని ఉపరితలంపై తక్కువ ప్రదేశాన్ని ఎంచుకొని ఆ చిన్నపాటి ప్రదేశాన్ని చేరుకోవటం, చంద్రుడి ఉపరితలంపైకి అనువైన ప్రదేశంలో దిగేలా మార్గనిర్దేశం చేసుకునేందుకు ఒకే ఒక్క హజార్డర్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరాను ఉంచటం, చంద్రయాన్ 2లో ఇంధన పరిమాణ పరిమితులు ఎక్కువగా ఉండటం, జాబిల్లి ఉపరితలంపై దిగే క్రమంలో ల్యాండర్ వేగాన్ని అంచనా వేయటంలో ఇబ్బందులు తలెత్తటం, మోడలింగ్ ఆధారంగా అల్గారిథంను రూపొందించటం అనేవి చంద్రయాన్ 2 వైఫల్యానికి ముఖ్యమైన కారణాలుగా చెప్తారు. ఈసారి ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగంలో గతంలో తలెత్తిన ఇబ్బందులన్నింటినీ అధిగమించేలా శాస్త్రవేత్తలు అత్యంత జాగ్రత్తలతో రాకెట్ నిర్మించి సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సన్నద్ధమయ్యారు. ఆగస్ట్ 24 లేదా 25వ తేదీనాడు ఈ రాకెట్ చంద్రమండలంపై దిగే అవకాశం ఉంది. విజయవంతంగా అన్ని అనుకున్నట్టు ఈ రాకెట్ ల్యాండ్ అవుతే చంద్రమండలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా భారత్ ప్రసిద్ధి చెందనుంది. అదేవిధంగా చంద్రమండల దక్షిణ ప్రాంతంలో ఈ ల్యాండింగ్ జరుగుతున్నందున చంద్రమండలం యొక్క దక్షిణ ప్రాంతంలో ల్యాండ్ చేసిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్రలో నిలవనుంది. అసలు చంద్రయానం ఎందుకు చేస్తున్నారు? దానికి కారణం భూమండలంపై నుండి కంటే చంద్రమండలంపై నుండి రాకెట్ ప్రయోగాలు చేయడం ద్వారా ఇతర గ్రహాల అధ్యయనానికి మార్గం సులభమవుతుంది. కారణం చంద్రమండలం ఇతర గ్రహాలకు దగ్గరగా ఉండటమే. అది కూడా చంద్రమండలంలోనే దక్షిణ భాగం అత్యంత అనుకూలమైన ప్రదేశం కావటం గమనార్హం. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ దక్షిణ భాగానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన చరిత్ర ఉంది. చంద్రమండలంపై ఎప్పటికీ చీకటిగా ఉన్న ప్రదేశంగా దక్షిణ భాగాన్ని గుర్తించారు. ఈ దక్షిణ భాగంలో సూర్యకాంతి పడకపోవటంతో విశ్వం ఆవిర్భవించడం నాటి నుండి నేటి వరకు కూడా అక్కడ ఎలాంటి మార్పులు జరగలేదు. ఒకవేళ చంద్రయాన్ 3 దక్షిణ భాగంలో ల్యాండ్ అయినట్లయితే విశ్వం ఆవిర్భావం, బిలాల పుట్టుక, భూమండలం పుట్టుక వంటి ఎన్నో ఆసక్తికర విషయాలను అక్కడి పరిశోధనల ద్వారా ప్రపంచానికి తెలియజేసే అవకాశం ఉంటుంది. దీనికి కారణం చంద్రుడి దక్షిణ భాగంలో విశ్వం పుట్టినప్పటి నుండి క్రాంతి లేకపోవటమే. ఇంతటి ఆసక్తికరమైన విషయాలను ప్రపంచానికి తెలియజేయడానికి చంద్రయాన్ నింగిలోకి దూసుకెళ్తోంది. అయితే గతంలో తలెత్తిన సమస్యలను అధిగమిస్తూ ఈ 3వ ప్రయోగాన్ని నిర్వహించడం శాస్త్రవేత్తల యొక్క పరిజ్ఞానానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
అసలు ఇందులో చేసిన మార్పులు ఏంటంటే ల్యాండర్ను సెకండుకు 3 మీటర్ల వేగాన్ని తట్టుకునేలా ఉపరితలాన్ని బలంగా తాకినా తట్టుకునేలా ల్యాండర్ కాళ్ల డిజైన్ మార్చారు. ఈసారి హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరాల సంఖ్య కూడా 2కు పెంచారు. చంద్రయాన్ 2లోని ఆర్బిటర్ మిషన్ కంట్రోల్తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు దోహదపడతాయి. ఇందులో ఇంధన పరిమాణాన్ని పెంచారు. అదేవిధంగా ల్యాండర్లోని ఇతర ఉపరితలాలపై కూడా సౌర పలకాలను పెంచారు. అందువల్ల ఏ ప్రదేశంలో దిగినా కూడా సరిపడ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. చందమామపై దిగేటప్పుడు ల్యాండర్ ఎప్పటికప్పుడు నిర్దిష్టంగా కొలిచేందుకు కొత్తగా అభివృద్ధి చేసిన లేజర్ డాప్లర్ వెలోసిమీటర్ అనే పరికరాన్ని ఏర్పాటు చేశారు. టెస్ట్ డేటా ఆధారంగా అల్గారిథంను తయారు చేశారు. ల్యాండర్ సురక్షితంగా దిగేందుకు యాక్సిలోమీటర్, అల్టీమీటర్, టచ్ డౌన్ సెన్సార్ వంటి తదితర సెన్సార్లు ఉన్నాయి. ఇవి చంద్రయాన్ 2లో పొందుపరిచిన వాటికంటే అత్యంత మెరుగైనవిగా ఉండనున్నాయి. అత్యంత శక్తివంతమైన LV-M3-M4 రాకెట్ ద్వారా ల్యాండర్ రోవర్ ప్రొఫెషనల్ మాడ్యూల్తో కూడిన చంద్రయాన్ 3ను ప్రయోగించారు. చంద్రుడి దిశగా లూనా ట్రాన్స్ఫర్ ట్రాజరీలోకి చంద్రయాన్ 3ను పంపిస్తారు. చంద్రుడు గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వ్యోమనౌక ప్రవేశించాక లోనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో నిర్దిష్టంగా ఇంజన్ను మండించి చంద్రయాన్ 3 వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా దాన్ని జాబిల్లి గురుత్వాకర్షణ శక్తి ఒడిసిపడుతుంది. అప్పటి నుండి అది చందమామ కక్షలో తిరుగుతుంది. అంతిమంగా చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో దీన్ని ప్రవేశపెడతారు. ఆగస్ట్ 23 లేదా 24న ప్రొఫెషన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ రోవర్తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది. అది గంటకు 6000 కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళ్తూ 4 ఇంజన్ల సహాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది. ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 75 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగుతుంది. జాబిల్లిని తాకే సమయంలో ల్యాండర్ నిలువు వేగం సెకండుకు 2 మీటర్లు, హారిజాంటల్ వేగం సెకండుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా చూశారు. వాళ్ళు 120 డిగ్రీలను మించకుండా ఉండేట్టు తయారు చేశారు. భారత 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చేలా నింగికి దూసుకెళ్తున్న చంద్రయాన్ 3 ప్రయోగాలు, అది తేల్చే అద్భుతమైన అంశాలు, ఆశ్చర్యకరమైన విషయాలు ప్రపంచానికి తెలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ రోజుకై ప్రపంచం 1000 ఆశాకన్నులతో ఎదురు చూస్తోంది. అన్ని విధాలా మంచి జరగాలని భారత ప్రజానీకం కోరుకోవాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీరేదైనా చెప్పాలంటే దయచేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఏ విషయాలపై మీరు వీడియోలు కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.